హైదరాబాద్ రాజ్ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు జరిగాయి. బతుకమ్మ సంబరాల్లో గవర్నర్ తమిళసై, సౌందర రాజన్, ఆమె కుటుంబ సభ్యులతో పాటు రాజ్ భవన్ మహిళా ఉద్యోగులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ తెలంగాణ పండుగైనా గవర్నర్గా తెలంగాణ ఆడపడుచుగా వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నట్లు తమిళసై పేర్కొన్నారు. ఇటీవల తన తల్లిని కోల్పోయానన్న గవర్నర్ ఆమె కోరిక మేరకు అన్ని పండుగలు ఘనంగా జరుపుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇక 9 రోజుల పాటు తెలంగాణ ప్రజలంతా కరోనా నిబంధనలు పాటిస్తూ బతుకమ్మ వేడుకలు జరుపుకోవాలని గవర్నర్ సూచించారు. రాష్ట్ర ప్రజలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. మీ అందరితో వరుసగా 3వ సంవత్సరం మన రాజ్భవన్ లో బతుకమ్మ పండుగను జరుపుకోవడం మాకు చాలా చాలా సంతోషంగా ఉన్నది. ఈ బతుకమ్మ పండుగను మనకు మంచి ఆరోగ్యమును ఐశ్వర్యమును ఇచ్చాని మా గాడెస్ మాత గౌరీకి థాంక్స్ తెలపడానికి నేను కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మంచి ఆరోగ్యమును ఐశ్వర్యమును ఇవ్వాలని గాడెస్ గౌరీ దేవికి కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరూ ఎంత సంతోషంగా రాజ్భవన్ లో మనం అంద ఒక్క కుటుంబంగా ఇక్కడికి వచ్చి బతుకమ్మ పండుగ జరుపుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉన్నది. మరొకసారి మీకు మీ కుటుంబ సభ్యులకు మంచి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.